ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఏం చేద్దారు, వీరు కబీర్ దాసులు. వీరు దాసులు బలవాడు ఎప్పుడో చెప్పాడు, వీరు కలిగితే బద్దకలను బద్దకలవాడే డయాబెటిక్. డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే ఫ్యాటీ లివర్ అని వస్తుంది అనవసరం. ఎప్పుడు ఏ సీజన్లో నాలుగు ఉండిపోతే తెలుస్తారో విటమిన్ డి లోపిస్తుంది, కాబట్టి అప్పుడప్పుడు పొద్దున్న సాయంకాలం ఎండ తగలాలి. విటమిన్ డికి, థైరాయిడ్కి, విటమిన్ డికి, డయాబెటీస్ లాట్ ఆఫ్ లైక్ మధ్యకాలం రీసెర్చ్లో. ఈనాడు మోడర్న్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎండ తగదు, ఏసీ కార్లో దింటాడు, ఏసీ రూమ్లో ఉంటాడు, అంతే ఫినిష్ ఉంటుంది. అది ఎన్న ఏసీ రూమ్లో ఎక్కడో రెస్టారెంట్లో తింటాడు ఎండ అది. కాబట్టి అప్పుడప్పుడు ఉదయం సాయంకాలం అత్యంత ఫ్రీగా ఫెసిలిటీ ఉందన్నమాట. అది సూర్యుడు ఇచ్చిన అద్భుతమైన విటమిన్ డి. సూర్య నమస్కారం ఎందుకు పెట్టారు అది తెలీదు, మళ్ళీ ఇమాజినేషన్. బట్ ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ ప్రకారం అంటే మనం అందులో పొద్దున్న ఒక 15 నిమిషాలు, 6:30, 8:00, ఈవినింగ్ 5:30, 6:00 ఒక 20 నిమిషాలు ఎండలో ఏదో పని క్రియేట్ చేసి వెళ్ళకపోతే బోన్స్ అన్ని కూడా లేడీస్కి నడులోకపోతే కేవలం ఆస్టియోపోరోసిస్, ముఖ్యంగా పీరియడ్స్ అయిపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లేడీస్కి హయ్యెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ డ్యూ టు ఆస్టియోపోరోసిస్, అంటే పైకి బొన్ను కనపడుతుంది అంటే మెత్తగా ఉంటుంది, ఇప్పుడు నిరిగిపోతుంది, అందుకొందల దారిణ ఇంకా ఇప్పుడు చేస్తే తిరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం ఎండలో ఉండాలి, రైట్? వీరితే చదవండి వస్తుంది, వీరు తాగితే రైట్ మీ చుట్టాలు బంధువులకి ఏం చేయాలి ఇప్పుడు మనం వీళ్ళని ఎంతవరకు December 31st ఏదో స్పూన్ తాగితే ఒకటే కానీ కబీర్ దోశలో తాగారంటే మాత్రం పోతారు, ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా ఈరోజు బ్రెడ్ వైన్ తాగుతారు ముంచుకుని. నెక్స్ట్ మేము ఏమన్నా ఎవరు తాగితే ఆరోగ్యం బాగుంటుందా, ఇలా చీజ్ కొట్టితే సేక అవర్ హెల్త్ అంటారు, ఇస్ ఇట్ ట్రూ? ఏంటి అన్నది మీ దాడి దగ్గర పెట్టారు. సో కబీర్ దాసు మారి నెక్స్ట్ తాగితే బాగుంటుందా, తాగి డ్రాప్ చేస్తే బాగుంటుంది. మీరు గోటు హైదరాబాద్ రింగ్ రోడ్ అండ్ అవర్ గీతం కాలేజ్లో మోస్ట్ ఆఫ్ యాక్సిడెంట్ డ్యూ టు సరదాగా తాగి ఆడీ కార్లో, BMW బెంజ్ కార్లో వెళ్ళి ఎదరోళ్ళు కొడితే సినిమా యాక్టర్ పిల్లలందరూ చచ్చి ఉంటున్నారు. ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పిల్లలందరూ కూడా ద ఓన్లీ వన్ రీజన్ రోడ్లు బాగున్నాయి, కారు బాగుంది, ఒక పిల్లలు చచ్చిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. అలాంటి కూడా అది కొడుతుంటే లవ్ ఎక్స్పెక్ట్ చేయడం, లవ్ లేక అది ఎక్స్పెక్ట్ చేయడం రావడం అనేది మన కుటుంబంలో లేదు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు, చాలా మంది సినిమా యాక్టర్లో ఆడగాడు ఎవడ నల్లగా ఉంటాడండి బాబుమాన్ సినిమా నుంచి పూర్తిగా విత్తుడైపోయాడు బికాస్ ఆఫ్ డ్యూ టు హిస్ సన్స్ డెత్. సినిమా నుంచి పూర్తిగా ఏదేం చేస్తాడు, అందరూ పోయారమ్మా, పోయినా వాళ్ళందరూ మంచి ఎందుకు వద్దు కాబట్టి పోయిన వాళ్ళందరూ మంచివాడు, మంచి పనులు చేసిపోతేనే మంచివాడు అవుతారు. ఏదో సెంటిమెంట్లు పోకండి, చచ్చిపోయారు మంచి చేసిపోతే మన గురించి ఏడాడు రోడ్ అంటాడు. అందుకే ఒక బుక్ ఉంది రాబిన్సన్ రాసింది, ఊ క్రైమ్ అండ్ యు డై, ఎవరు చెప్తారు చచ్చాక అయ్యో అన్నాడంటే ఆస్తి ఉందని అర్థం. ఆస్తి లేకుండా ఎవడు కూడా అతగట్టుగా అరవాడు పబ్లిసిటీ ఏడబెట్టారు. నిజంగా అనుభూతితోటి ప్రేమతోటి వచ్చి రేపు అసలు కన్నీళ్ళు కనబడిన దొంగతోటి వెళ్తాం లోపల చెప్తాం. ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీక్ మా నాన్న పెళ్లిలో నాకు ఏడిపోయి రావడం వల్ల అందరూ ఏడిపోతుందంటే మీ నాన్న నీతో ఉన్నాడు అంతా తిరిగి తిరిగిపోతుంది అలా చెప్పేసి ఆటం అనేకండి. ఏడవల కెమికల్స్ ఉంది డైనట్ అయిపోతాయి, దాని తర్వాత క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది చూడండి, ఏంటంటే తాగుతారు డైల్ చేస్తారు అంత నా ఇష్టం, ఏమన్నాడు అంత నా ఇష్టం వీడు ఓకే, మరి ఎక్కడ పోవడం తాగలేదు కదండి వాడు, ఎక్కడ కార్లో బైక్ వచ్చేవాడు, బస్సులో వచ్చేవాడు, ట్రైన్లో వచ్చేవాడు, ఎవరన్నా తాగాడా తాగాడా? నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఢిల్లీ నేను తాగుతాను డ్యాన్స్ చేస్తాను అంతా నా ఇష్టం అంటే మీతో పాటు ఎదురు వచ్చే ఆ మాయకులు ఏమైపోయారండి, బలైపోయారు. మోస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా రోడ్లు బాగుండవు, అక్కడ మనకి వెళ్తుంటుంది రోడ్డు మీద పైన జెబ్రా మార్క్స్ కానీ లేదంటే ఏ మార్కులు ఉండవు, అక్కడ అసలు స్పీడ్ బ్రేక్ ఉందనే తెలియదు, స్పీడ్ తాగుంటాడు పైన అట్టించి వచ్చింది డిప్ అంటే కొట్టాడు, ఏమవుతుంది ది నాట్ హ్యాపన్స్. ఇంకా అద్భుతమైన ఒక బాధాకరమైన ప్యాథెటిక్ సిచ్యువేషన్ ఉంటుంది చూడండి, ఎవరన్నారంటాడు
ఫోటోలో ఎగ్జాక్ట్ కిడ్ ఈ కిడ్ని ఇటువంటి ఇన్సిడెంట్ 2002 అనుకుంటే మన స్ట్రీట్ గ్యాంగ్ గా జరిగింది. ఆ అబ్బాయి 90 పట్టించారు, కుటుంబంలో అందరూ తెలిసిపోయారు ఆ అబ్బాయి అప్పుడే తప్పించి. నాయకన్ చాలా ఫేమస్ అని మనోడు మొత్తం అందరు చచ్చిపోయారు. వాళ్ళ నాన్న మొత్తం లేడు కాబట్టి బతుకున్నాడు, ఆడ పిచ్చాడు అయిపోయాడు, ఫ్యామిలీ అంతా చచ్చిపోతాడు. అత్తగారు మామగారు పిల్లం వీడి పాప చిన్న పిల్లాడాడు, 3 నెలలు 4 నెలలు పిల్లాడు. ఇప్పుడు వాడికి నేను లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. అటు ఏం చేస్తాడు, తుక్కు తుక్కు అయిపోయింది. 2002 ఇప్పుడు 2002 మరి స్టీల్ ప్లాంట్ దగ్గర యాక్సిడెంట్, ఇప్పుడు అంటే రోడ్డు పోయిన అప్పుడు దరిద్రం, ఇప్పుడు స్టీల్ అయితే మరీ ఇంకా కంజెస్టెడ్ అయిపోయింది. సో నేను తాగుతాను దాచేసిన అంతా నాశనం అంటే మీతో పాటు అమాయకులైన పసిపిల్లలు బలే పసిపిల్లండి పెద్దలు కూడా బలైపోతారు. నెక్స్ట్ తాగినంత కాలం నా అన్నవాడు లేడందుడు. నెక్స్ట్ అండి, రాత్రి ఫ్రూట్స్ తినండి ఉదయం లేచినాడు ప్రశాంతం కూడా రాత్రి కక్క మొక్క లడ్డు కాదగడు ఉదయం అంటుంది ప్రశాంతంగా ఉంటుందా. ఇన్పుట్ అవుట్పుట్ ఏకోలకుండా పంచాహారం సాత్వికం. ఇన్పుట్ చేసినాడు ఒళ్ళు మంచి ఊపితే రాజసిక్ అది ఇన్పుట్ లో తర్వాత మత్తుమత్తుకు మారకుండా ఆహారం ఎంత పడతాడు అది తామసిక్ అది సాత్విక. రాత్రి తిందేప్పుడు ఎలా ఉన్నాడు ఉదయం లేచినప్పుడు కూడా అలా ఉంటాడు. అంటే సాత్విక్ అంటే ఏదో ఇంట్లో కూరగాయలతో అంటున్నా ఏమైనా సరే శాకాహారం అని కాదండి, నాన్ వెజ్ని కూడా సాత్వికంగా చేసుకోవచ్చు, వెజ్ కూడా మసాలాలతో దంచేసి మటన్ మంచూరియాగా వెజ్ మంచూరియా గోబీ మంచూరియా వాళ్ళు ఏదేదో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ శాకాహారం మాంసాహారం తీసేయండి పక్కన పెట్టండి, అసలు అది లేదు. ఇప్పుడు పూర్వకాలం అంటే అది ఇప్పుడు అలా కాదు, అది ఓన్లీ చేసి మనసు గతింటే ముందుకు వచ్చాడు అమ్మ మనసు బ్రతికింటే మనసున్న తాగిన వాడికి ఏముంది సుఖం లేదంతే. ప్రపంచం మొత్తం మీద తాగినాడు సంతోషం అన్నాడా, తాగినంతసేపు ఎలా అంటాడు, తాగినంత కాలం నాంత వాడు లేదన్నాడు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులో చిత్తైపోతున్నారు మన అకాడమీ అంతా కొలాప్స్ అవుతుంది. సో తాగినంత కాలం నా అన్నవాడు లేదందుడు ఆ మన్నవాడు చతికలేబడదుడు అది మ్యాటర్. తెక్కేసినట్టే ఊపిరాడు కాదండి ఆ మన్నాడు కూడా, అదే కంటిన్యూ అవుతే అది సరైనది. ఎవడైతే తాగితే మర్చిపోగలదు, తాగని బ్రతు మర్చిపోతే తాగాలి మరణ బ్రతు. మన కుటుంబాలు చుట్టుపక్కల December 31st ఆల్రెడీ కేసు లారీ లారీ వైజాగ్ అంతా దిగేసింది, ప్రపంచం అంతా దిగేసింది. ఓకే మరి జమ్మని వాడు తిరుగుతాడు, ఒరే తాగబద్ద చెత్త వేడి పుట్టించిన క్యాలరీస్ కావాలి అడిగి చాలా చెట్లు మంచి రేట్ ఎక్కువ బీర్లు రేటు తక్కువ ఇట్లా వచ్చండి అలా వేడి పుట్టింది. ఎందుకంటే ఏసీ లేకపోతే మీకు కసపట్ల సఫోకేషన్ వచ్చేస్తుంది. అంటే మంచి మన ఉష్ణమండలం చూసారు అప్పుడే చెప్పలు పెట్టేస్తారు, ఇక్కడ అక్కడ చలేస్తుంది అక్కడ ఇక్కడ వేడి కొడుతుంది. దట్ ఇస్ ఇండియాలో అంతా కలిసి 10 రోజులు కూడా చలిగాలం ఉండదు. బట్ ఇఫ్ యూ గో టు అదర్ ప్లేసెస్ -20, -5, -6 degrees ఉన్నప్పుడు ఫ్రీజ్ అయిపోకుండా ఇది దాట క్యాలరీస్ లేని ఏకైక ఫుడ్ అంటే ఆల్కహాల్ అండి. అంటే ప్రోటీన్ వాల్యూస్ లేని హై క్యాలరీ ఫుడ్, ప్రోటీన్ వాల్యూస్ లేని హై క్యాలరీ ఫుడ్, ఏ న్యూట్రిషన్ వాల్యూస్ లేకుండా ఊరికినాయి అది తాగితే ఏమవుతుంది, ఏమంటుంది వేస్ట్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ పైన చెట్టు నుంచి కింద వరకు బాడీలో ఎన్నుంటే అనేది అల్లాడాలి ఫినిష్. అలాగే పైన రుదుడి దగ్గర నుంచి కింద వరకు బోన్స్ వరకు, బోన్స్ కూడా 10 ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది నాలుగు తాగితే. మీ ఫ్రెండ్ కూడా ఆస్ట్రేలియా అమ్మాయ స్విట్జర్లాండ్ అమ్మాయ తాగి కలిసి చచ్చిపోయింది, తాగితే ఏం పాడవుతుంది లివర్ పాడవుతుంది, తన ఏం పాడైపోయింది లివర్ పాడు, అలా అమ్మకి ఏం పాడైపోయింది ఇలా తాగారు కదా. శిష్యులు అంటే మరటం కాదు అవసరం. నీ బతికింతేనయ ఎంత నల్ల డ్రెస్ వేసేసుకుంటారు 4 రోజులు తిరిగి వస్తారు, తిరిగి వచ్చినప్పుడు నెలలో సరిపడి ఒకేసారి కొంపు తెచ్చేసుకుంటారు మండట. అదే దీనికోసం కాదు కదా, విల్ పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.